కాసేపట్లో ఏపీ క్యాడర్ ఐఏఎస్లను రిలీవింగ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది నలుగురు ఐఏఎస్లను రిలీవ్ చేయనుంది అమ్రాపాలి వాకాటి కరుణ వాణిప్రసాద్ రుణాల్ రోస్ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేయనుంది వీరంతా విద్యుత్ శాఖ టూరిజం మహిళా శిశు సంక్షేమ శాఖ జీహెచ్ఎంసీ కమిషనర్గా ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు అంతకుముందు క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఏఎస్లు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో కూడా వీరికి చుక్కెదురైంది ప్రజాసేవ కోసమే ఐపీఎస్లు ఉన్నారని ఐఏఎస్లు ఉన్నారని ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది అడ్మినిస్ట్రేషన్ మీకొద్దీ అధికారులపైనే ఆధారపడి ఉందా అని ప్రశ్నించింది రైట్ ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు శేఖర్ కార్తిక్ మరికొద్దిసేపట్లోనే నలుగురు ఐఏఎస్ అధికారులకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఎస్ టెక్నికల్గా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జరిపినట్లుగా మనకు సమాచారం ఉందని చెప్పుకోవాలి నిన్న వేమనరేందర్తో సమావేశం జరిగిన తర్వాత వెంటనే టెక్నికల్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా కూడా సిఎస్ కానీ ఐఏఎస్ అధికారులు కానీ డివైపీటీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తా ఉన్న పాటిస్తారు ఇందులో భాగంగానే డిఓపిటీతో ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదు అన్నటువంటి అంశంలో భాగంగా అవన్నిటిని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తా ఉంది హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పాజిటివ్గా వస్తే ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యలు చేసింది ముందుగా వెళ్ళి డిఓపిటి ఆదేశాల మేరకు అక్కడ రిపోర్టు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత నెగిటివ్గానే తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లుగానే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నిటిని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తూ ఉంది హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే మరో వార్త కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది అమరావతికి ఇక్కడి నుంచి ముగ్గురు అధికారులు వెళ్ళినట్లు తెలుస్తా ఉంది ఒక అధికారి ఇప్పటికే రిపోర్ట్ చేయగా అమరాపాలి రొనాల్ రోజ్ వాణిప్రసాద్ వీళ్ళు ముగ్గురు హైకోర్టు ఆదేశాల మేరకు ఆదేశాల కొరకు తీర్పు కొరకు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉందని చెప్పుకోవాలి సాయంత్రం ఐదు లేదంటే ఆరు గంటల వరకు ఈ సమయం ఉంటుంది డిఓపిటీ ఆదేశాల మేరకు సో ఆలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే రావాల్సి ఉండే తీర్పు రావాల్సి ఉండేది కానీ కొంత ఆలస్యమైంది మరికొద్దిసేపట్లోనే తీర్పు సంబంధించినటువంటి విషయం కూడా బయటకు తెలుస్తుంది కాబట్టి కోర్టు ఇప్ప డిఓపిటి అట్లాగే క్యాట్ చెప్పినటువంటి అంశాలతో ఏకీభవించింది కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తా ఉంది కార్తీక్